చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని మోగులు పెట్టి తాళ్ళు పెట్టి బుల్డోజర్లు పెట్టి లాగటం కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న తపన అంతా ఇంత కాదు. బహిరంగ సభలు పెడతాడు, గ్రౌండ్లో జనం ఉండరు. రోడ్ల మీదకు వస్తాడు, రోడ్ల మీద పెద్ద ర్యాలీలని చెప్పేసి వస్తాడు, అక్కడ ఎవడో ఉండడు. చంద్రబాబు నాయుడు ముఖం చూడటానికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి ఓటు ఎవడేస్తాడు? చంద్రబాబు నాయుడు నైజం తెలిసిన ఏ ఒక్కరైనా సరే చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలుస్తారా? తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారా? చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని, వెంటిలమీటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీని మరలా లేపటం కోసమే చంద్రబాబు నాయుడు తపన తప్ప అతను గెలవలేనని చెప్పేసి అంత పబ్లిక్గా ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతుంటే అది మా గెలిపే కదా, మా జగనన్న గెలిపే కదా. దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడికి మరలా చెప్తా ఉన్నాం, మరలా చెప్తా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తానని చెప్పేసి చచ్చు ప్రేరాపణ చేశావు కదా. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద బి ఫామ్ ఇచ్చే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా? ఉంటే చెప్పమన్నాడు. మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం కానీ మా జగనన్న ఆయన మీద పోటీ చేసి అంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా కానీ ఈ చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకోవాల్సిందే, పొరలాడాల్సిందే. ఇమేజింగ్ నిన్న మొన్న ఒక ట్యాగ్ లైన్ కూడా చూశా, ఈ పవన్ కళ్యాణ్ పాపం పసివాడని ఒక ట్యాగ్ లైన్. పాపం ఆ ట్యాగ్ లైన్ కొంచెం మార్చాలి. పవన్ కళ్యాణ్ పాపం పిచ్చోడు, పాపం పిచ్చోడు. ఎందుకంటే పాపం ఇతనందరూ కూడా పవన్ కళ్యాణ్ని సీఎం అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, మనకేదో వరగబెడతాడని చెప్పేసి పాపం వాళ్ళందరూ కూడా ఇతను నమ్ముకున్నారు. ఇతను నమ్ముకుంటే ఇతనేమో నేను ముఖ్యమంత్రిని కాదురా కాదు బాబు, నాకు అర్హత లేదు, నాకు ఆ దమ్ము లేదు, నేను ఎమ్మెల్యే అయితే చాలు అని చెప్పేసి ఎగిరి దూకి చంద్రబాబు నాయుడు చంకెక్కాడు. ఆ ట్యాగ్ లైన్ ఎట్లా ఉండాలంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చంకలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏమో ఈ పవన్ కళ్యాణ్కి ఒక ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ ఏమైస్ అది పాలిటీనో లేదో పుల్ల ఐస్, ఆ పుల్ల ఐసు ఈ పవన్ కళ్యాణ్కి నోట్లో పెట్టి చీకుతున్నట్టు. ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ నీకు షూట్ అవుతుంది, పాపం పిచ్చోడు. ఈ టైటిల్ నువ్వు సినిమా తీసినా కానీ హిట్ అవుతుంది, పాపం పిచ్చోడు. ఈ ట్యాగ్ లైన్ పెట్టుకో.